జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ, ఒక చూపుతోటి జ్వరాన్ని తగ్గించవచ్చును అని దృష్టి యొక్క మహత్వాన్ని మామూలుగా చాలామంది అంటుంటారు. మాకు దృష్టి తగిలిందండి, నరదృష్టి ఎక్కువైందండి, నరఘోష ఎక్కువైందండి అని అంటుంటారు చాలామంది. నిజమే ఉంటుంది, దోషాలు ఉంటాయి, పూర్వజన్మ కర్మ ఉంటుంది, అవతల వాళ్ళ యొక్క ప్రభావము మన మీద ఉంటుంది. వీటిని తొలగించుకోవటానికి ఎట్లా అంటే, ఇదిగో లలితాదేవి యొక్క మంత్రాన్ని గనక ఈ రకంగా చేసేటట్లయితే ఆమె శరీరము నుండి ప్రసరిస్తున్నటువంటి కాంతి కిరణములలో నుండి అమృతము ప్రసరిస్తున్నట్టుగా గనక భావించేటట్లయితే ఆ వ్యక్తి గరుత్మంతుడిలాగా సర్పములను వ్యాధులను శాంతింపజేయగలుగుతాడు. భయంకర ప్రళయ ఇవాగ్ని రుద్ధితో గభస్తిభిర్భానురివాహమభాససే. భారతంలో గరుడ స్తుతి చాలా అద్భుతమైనటువంటిది ఉన్నది. నన్నయ్య భట్టారకులు తెలుగు చేస్తూ ఆ స్తోత్రం కొంచెం తగ్గిచ్చాడు ఆయన. సంస్కృతంలో బాగా చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచలం వ్రాత మహార్ణ ఉండు బలవన్నిజదేహ సముత్థిత ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండయి. గరుత్మంతుడు ఎలా ఉదయించాడో ఆకాశంలో ఆయన ఒక్కసారి రెక్కలు విచ్చి ఆకాశంలోకి ఎగిరితే ఆ ఆకాశమంతా కూడా అగ్ని జ్వాల ఎగసినట్లుగా ఉంటుందిట. అటువంటి అద్భుతమైనటువంటి ఆ రూపం, గరుత్మంతుడి యొక్క రూపం, వాటన్నింటినీ కూడా వర్ణించడం జరుగుతూ ఉన్నదన్నమాట. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క శక్తి వస్తుంది అమ్మవారి యొక్క మంత్రం చేసేటట్లయితే అని చెప్పి అని ఈ సృష్టి స్థితి లయముల యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం, సాధన ఎలా చేయాలి, అమ్మవారి యొక్క తాటంకముల యొక్క మహిమ ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ విశేషాలన్నింటినీ కూడా శంకరుల వారు చాలా చెప్తున్నాడు. అట్లా చెప్తూ మరొక చోట చెబుతాడు. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణి మద్యాభిరభితో నిషేమ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. అమ్మా, శరీరము నుండి అణిమాది అష్టసిద్ధులను ప్రసరింపజేసేటువంటి కిరణములతో ప్రకాశిస్తూ ఉంటావు నీవు. సాధకుడు గనక తానే నువ్వు అని గనక ధ్యానం చేసేటట్లయితే త్వమేవాహం త్వాం అహమితి సదా భావయతి యః, నీవే నేను అని ఎవరైనా గనక చేయగలిగేటట్లయితే అతడు ఏమవుతాడు అనంటే, అతడికి కిమ ఆశ్చర్యం తస్య, ఆశ్చర్యం ఏమున్నది దాంట్లో, త్రిణయన సమృద్ధిం తృణయ్యతో, అతడు సాక్షాత్తు శివుడైపోతాడు, త్రిణయనుడైపోతాడు, మహాప్రళయాగ్ని కూడా అతడికి హారతి పడుతుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మహాసంవర్త అగ్నిర్ విరచయతి నీరాజన విధిం, సంవర్త ప్రళయ కల్ప అని చెప్పి లయకల్పాంత ఇచ్చి సంవర్తాగ్ని కూడా ప్రళయాగ్ని కూడా అతడికి నీరాజనం పడుతుంది. అతడు ప్రళయాగ్ని కూడా అతన్ని ఏమీ చేయలేదు. ఇందాక నేను పద్మసంభవుణ్ణి గురించి చెప్పాను. పద్మసంభవుడు పరమేశ్వరి అయినటువంటి చిన్నమస్త వజ్రవైరోచని సాధన చేశాడు. ఆ సాధనలో అతడు వామాచార మార్గాన్ని అనుసరించాడు. వామాచార మార్గాన్ని అనుసరించడానికి టిబెట్లో నేపాల్లో ఉండేటువంటి ఒక రాజు యొక్క కూతురు ఆయన్ని మోహించింది. ఆమెతో వామాచార సాధనలు చేశాడు ఒక గుహలో. చేస్తే రాజుగారికి తెలిసింది, నా కూతుర్ని వీడు పాడు చేశాడు, వీడు మాంత్రికుడు, వీడిని పట్టరాండి అన్నారు. అమ్మాయి నిన్ను పద్మసంభవుణ్ణి తీసుకొచ్చారు. ఆయన వీళ్ళ చుట్టూ కట్టెలు పెట్టి అగ్ని పెట్టి వీళ్ళని తగలబెట్టండి అన్నాడు. చుట్టూ పెట్టారు, కట్టెలు పెట్టారు, వాళ్ళిద్దరిని మధ్యలో కట్టేశారు, నిల్చోబెట్టారు. ఆ కట్టెలు మంటలు పెట్టారు, మాగ్ని మండుతున్నది. మాగ్ని మండుతూ ఉంటే మంటంతా అయిపోవచ్చింది, కట్టెలన్నీ అయిపోవచ్చినాయి, వాళ్ళకి ఏమీ కాలేదు. మహారాజా, మీ మంటలు నన్నేం చెయ్యలేవు, నేను సిద్ధుణ్ణి, అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వాణ్ణి, 100 మందిని తగలబెట్టగలిగినటువంటి కట్టెలు మంటలు ఒక మనిషిని ఏమీ చేయలేకపోయినాయి.
అంటే ఇంతటి గొప్పవాడివి నువ్వు అనుకోలేదయ్యా, నిన్ను ఇంతటి మహనీయుడు అనుకోలేదు, మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను, ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. అంటే నేను నీ రాజ్యం కోసం నీ కూతుర్ని తీసుకోలేదు మహారాజా, ఆమెలో దివ్యాంశం ఉన్నది, అందుకని ఆమెను అంగీకరించాను నేను. ఆమె బౌద్ధ భిక్షుకయ్యి బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తుంది, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ఈ చిన్న రాజ్యం కోసం కాదు నేను ఈ పనులు చేసింది, నేను బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయటం కోసం వచ్చాను. నేను బౌద్ధ మతం ప్రపంచంలో వ్యాపింపజేయాలా, ఈ నేపాల్, టిబెట్ ఇదంతా కూడా బౌద్ధ సామ్రాజ్యం, ఆధ్యాత్మిక సామ్రాజ్యం కావాలా, దానికోసం చేస్తున్నాను అన్నాడు ఆయన. అట్లా మహాగ్ని కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది. అలానే టిబెట్ రాసున్నాడు జూట్సేన్ అని చెప్పి, అతడి భార్య ఉన్నది ఏషే చోగ్యాల్ అని చెప్పి, లోకోత్తర సౌందర్యవతి, ఆమె కూడా ఇతన్ని మోహించింది, ఇతడి దగ్గర బౌద్ధ దీక్ష తీసుకున్నది, ఇతడికి ప్రియురాలైంది, ఇతడితో వామాచార సాధనలు చేసింది. ఆమె ఎంత గొప్పది అని అంటే, ఇతడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా 200 సంవత్సరాలు జీవించింది ఆవిడ, ఏషే చోగ్యాల్. రాజుగారి భార్యను తీసుకుంటే ఊరుకుంటారా మంత్రులు సేనాపతులు? రాజుగారు ఊరుకున్నాడు, ఎందుకంటే ఆమెతో అతడు సౌఖ్యాలు పొందలేడు, ఆమెను ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అందుకని వదిలే భార్య అని పేరు అంతే. ఆమె కారణ జన్మురాలు, ఇతడికి ప్రేయస్ అయింది. మంత్రులు సేనాపతులు వ్యతిరేకిస్తే ఆయన ఒకసారి అయితే ఏం చేశాడనంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఏషే చోగ్యాలను పులిగా మార్చి ఆ పులి మీద ఎక్కి ఆయన భూటాన్ వెళ్ళాడు. ఏషే చోగ్యాల్ యొక్క చరిత్ర, పద్మసంభవుడి యొక్క చరిత్ర అట్లా అద్భుతంగా ఉంటాయి. మహనీయమైనటువంటి మహిమలు అమ్మవారి యొక్క సాధన వల్ల చేసినటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరు. ప్రళయాగ్ని కూడా ఏమీ చేయలేదు మహామంత్రసిద్ధులను అని చెప్పటానికి ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. మహాసంవర్త అగ్నిర్విరచయతి నీరాజన విధిం. ప్రళయాగ్ని కూడా ఏమీ చేయలేదయ్యా, నీరాజనం పడుతుంది ఇటువంటి వాళ్లకు అని చెప్పి. ఇక్కడ ఎలాంటి వాళ్లకు ఈ స్థితి వస్తుంది అనంటే, త్వాం అహమితి సదా భావయతియః, నీవే నేను అని ఎవరైతే భావిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది జరుగుతుంది. అంటే దేవతను తానే దేవత అని భావించాలి, అది సాధ్యమా? ఏదో అమ్మవారు ఉన్నది మనం రక్షిస్తుంది కాపాడుతుంది, ఏదో మనం పూజ చేస్తాము జపం చేస్తాము హోమం చేస్తాము అనుకోవటం వేరు, నేనే నువ్వు అని అనుకోవటం. సాధనలో 3 రకాలైన భావాలు ఉన్నాయి, పశుభావన, వీరభావన, దివ్య భావన. పశుభావనలో పశువు అనంటే లేదో జంతువు అని అనుకోకండి, జీవుడు అని అర్థం. పరమేశ్వరుడు సర్వజీవులకు అధిపతి కనుకనే ఆయన పశుపతి అన్నారు. పశుపతి అంటే శివుడు. నేపాల్లో పశుపతినాథాలయం ఉన్నది, పశుపతినాథుడు. పశుభావం అంటే ఏమిటి అంటే, పరమేశ్వరుడు, పరమేశ్వరి, వాళ్ళు లోకాలను పరిపాలిస్తారు, వాళ్ళని మనం పూజిస్తాము, వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతాము, దానికి ఏదో పూజలు చేస్తాము జపాలు చేస్తాము అనుకోవటం పశుభావం. అదేదో తప్పు కాదు. పశు శబ్దం ఒకప్పుడు చాలా విలువైన శబ్దం. ఆ రోజుల్లో ఒకప్పుడు పశువులు, గోవులు పశువులుగా ఉండేవి, గోవులు పశువేగా. డబ్బులు లేని రోజుల్లో ఈ నాణ్యాలు ఇవేమీ లేని రోజుల్లో అవే మనకు ఎక్స్చేంజ్గా ఉండేవి. మీ ఇంట్లో నీకు ఒక బస్తా బియ్యం కావాలి, వడ్లు కావాలి, ఒక ఆవునిచ్చి ఒక బస్తా బియ్యం తెచ్చుకుండేవాడు, ఇంకో ఆవునిచ్చి ఇంకో 4 ఆవునిచ్చి ఇల్లు కొనుక్కుండేవాడు. పశువు అనంటే ఒక ఎక్స్చేంజ్గా వచ్చింది ఒకప్పుడైతే. అందుకే ఇంగ్లీష్లో మనకు ఫైలాలజీ లింగ్విస్టిక్ సైన్స్లో వచ్చేసరికి పశువు అన్న శబ్దం, దాంట్లో నుంచే ఫీజు అన్న శబ్దం వచ్చింది. కాలేజీకి ఫీజు కట్టాలి, పశు శబ్దమే ఫీజు అయింది. సరే అది అలా అట్టిపెట్టేటైతే పశుభావం ఒకటి. రెండవది వీరభావము. వీరభావము అనంటే అది ప్రేమభావం. అంటే కృష్ణుడు గోపికలు ఎట్లనైతే ఒక మధురభక్తి ప్రేమభక్తి ఉన్నదో, ఆ ప్రేమభక్తి మధురభక్తితోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటం, దేవతను ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం, ఆ మార్గం వీర మార్గము అని అంటారు. అది కూడా అంత సులభం కాదు. అన్నింటికంటే గొప్పదేది అంటే దివ్యభావము.
దేవతే నేను అని అనుకోవటము. అందుకే మనకు శాస్త్రంలో ఒకటి వచ్చింది, నువ్వు శివుణ్ణి పూజించాలా. ఎట్లా? నా శివ శివ మర్చ్యతి. శివుడు కానివాడు శివుణ్ణి పూజించలేదు, పూజించడానికి వీలు లేదు. శివుడైతే ఇంకా పూజ ఏమిటి? నువ్వే శివుడు అయితే నీకు నువ్వు పూజ చేసుకుంటావా? ఏమో చేసుకుంటే చేసుకోవచ్చు. రామకృష్ణ పరమహంస అమ్మవారి దగ్గర కూర్చున్నాడు, పూజ చేస్తున్నాడు. కాసేపటికి తానే ఆమె అన్న భావం వచ్చేసింది, నేనే కాళిని అనుకున్నాడు, పూలు తన మీద వేసుకుంటున్నాడు. అంటే అక్కడేమైంది? అహం అహం అహమస్మి, నేనే దేవతను నేనే దేవతను అని అనుకునే స్థితి. ఆ ఫీలింగ్ రావాలి, ఆ భావన రావాలి. అది సులభం కాదు. అది ఎవడైతే అట్లా భావిస్తాడో వాడేమవుతాడు అని అంటే శివుణ్ణి మించిన వాడైతాడు వాడు అని అంటాడు శంకరాచార్యుల వారు. మహాప్రళయాగ్ని కూడా వాణ్ణేమీ చేయలేదు అని. కిమాశ్చర్యంతశత్రిణయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఒకసారి త్వమేవాహం త్వామహమితి అన్న భావనతో సాధన చేయాలని శంకరులు వారు చెబుతున్నారు కదా. ఒక చిన్న కథ ఒకటి ఉన్నది. ఒకసారి భోజ మహారాజు దగ్గర కాళిదాసు దండి భవభూతి వీళ్ళంతా ఆస్థాన కవులుగా ఉండేవాళ్ళుట. కాళిదాసు చాలా గొప్పవాడు, కానీ ఆయన మీద ఈర్ష్య వల్ల కొంతమంది ఆక్షేపాలు చేసేవాళ్ళు. చేస్తూ ఉంటే ఒకసారి, నీకేం రాదయ్యా దండి భవభూతి గొప్పవాళ్ళు అని ఎవరు ఆక్షేపించారు. అంటే ఆయన కోపం వచ్చి సరస్వతీదేవిని పిలుస్తాను అన్నాడు. సరస్వతీదేవిని పిలిచాడు. పిలిస్తే ఆమె వచ్చింది. వీళ్ళు అడిగారు, అమ్మా ఈ ముగ్గురు ఉన్నారు దండి భవభూతి కాళిదాసు, వీళ్ళల్లో ఎవరు గొప్ప? అంటే సరస్వతీదేవి అలా చూసిందట, కవిర్దండి కవిర్దండి భవభూతిస్తు పండిత, దండి కవి దండి కవి భవభూతి పండితుడు భవభూతి పండితుడు అన్నదిట. ఒక క్షణం ఆగింది, ఏం మాట్లాడలేదు. కాళిదాసు కోపం వచ్చింది, దండిని కవి అంటుంది భవభూతిని పండితుడు అంటుంది, నన్నేం అనలేదు. అంటే నేను కవిని కాదు పండితుడిని కాదన్నమాట. కోపం వచ్చి కోహము రండే అన్నట. ఓ రండా రండా అంటే తిట్టు బూతుమాట. కోహము రండే, నేనెవరిని? ఓ రండా అన్నాడు. అంటే ఆమె నవ్వుతూ, త్వమేవాహన్ త్వమేవాహన్న సంశయ, నువ్వే నేను నువ్వే నేను అన్నదిట. అప్పుడమ్మ ఓ అందరూ కూడా సాక్షాత్ సరస్వతీ స్వరూపుడు కాళిదాసు అంటే అని అనుకున్నారు. ఆ విధంగా ఆ దివ్య భావన అంటారు దీన్ని. ఈ దివ్య భావన సామాన్యమైనటువంటిది కాదు, అది ఆ దివ్య భావనకు సంబంధించిందే బ్రహ్మభావన. అంటే నేనే అహం బ్రహ్మాస్మి అనుకోవటమే దివ్య భావన. శంకరుల వారు తాను చెప్పినటువంటి ఆ మాయావాదం అనండి, బ్రహ్మ సిద్ధాంతము అనండి, దాంట్లో అన్నిట్లో ప్రధానమైంది ఏమిటి అనంటే నీవే బ్రహ్మము. అది తెలుసుకోలేక నువ్వేం చేస్తున్నావు, నేను అంతవాడిని ఇంతవాడిని అటువంటి వాడిని ఇటువంటి వాడిని చిన్నవాడిని పెద్దవాడిని అని అనుకుంటున్నావు. నువ్వు ఇవేవి కాదు, నువ్వు అసలు బ్రహ్మము. కనుక ఆ బ్రహ్మ పదార్థం యొక్క తత్వాన్ని భావించే లలితాదేవిని కనుక ఉపాసించేటట్లయితే అతడు సాక్షాత్ శివుడైతాడు